సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నాసామిరంగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి వీటిల్లో హనుమాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వగా నా కూడా మంచి విజయాన్ని అందుకుంది డివైడ్ గుంటూరు కారం భారీ వసూళ్లను రాబట్టింది కానీ మామా నటించిన సైంధవ్ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా వెంకటేష్ ను నిరాశపరిచింది దీంతో రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలోకి రాబోతుందని వినిపించింది లేటెస్టుగా సైంధవ్ ఓటీటీ డేటును అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది ఫిబ్రవరి మూడో తేదీ నుంచి సైంధవ్ సినిమా తమ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వెల్లడించింది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో సైంధవ్ ముందుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది జనవరి పదమూడున థియేటర్లోకి వచ్చిన సైంధవ్ ఇరవై రోజుల్లోనే ఓటీటీ బాట పట్టింది ఆ తర్వాత నా గుంటూరు కారం డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి అయితే హనుమాన్ సినిమాని మాత్రం అరవై రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు అందులో భాగంగా మార్చి రెండో వారంలో హనుమాన్ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది